టర్కీ సిరియాలలో వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో ఏర్పడనున్న ప్రకృతి విభత్సాల గురించి నోసడామస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడులో ఐదు భయానక అంశాలు జరగనున్నాయని జ్యోతిష్యం చెప్పారు బాబా వంగ టర్కీ సిరియాలలో వరుస భూకంపాలు సంభవించడంతో వంగ చెప్పిన భవిష్యవాణి మరోసారి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఇందుకు వంగ ఈ ఏడాది జరిగే పరిణామాలపై తన భవిష్యవాణిలో ఏం చెప్పింది టర్కీ సిరియా దేశాలు వరుస భూకంపాలతో వణికిపోతున్నాయి ఎటు చూసినా హృదయ విదారక ఘటనలే దర్శనమిస్తున్నాయి సుమారు నాలుగు వేల మందికి పైగా మరణించినట్టు అధికారికంగా ప్రకటించినా శిథిలాల కింద భారీగా ప్రజలు చిక్కుకున్నారని మృతుల సంఖ్య భారీగా ఉండనుందని అధికారులు చెబుతున్నారు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో ఏర్పడనున్న ప్రకృతి భీపత్సాల గురించి నోస్టెడామస్ మహిళగా పిలువపడి బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగ చెప్పిన భవిష్యవాణిని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు ప్రపంచానికి డెడ్ లేనని బాబా వంగ భవిష్యవాణి చెబుతోంది ఇప్పటికే తొంభై శాతం బాబా వంగ జో నిజమైంది అలాగే బాబా చెప్పిందే నిజమవుతుందని ఆమె శిష్యులు అంటున్నారు బాబా వంగను దైవదూతగా బల్గేరియా ప్రజలు భావిస్తున్నారు ఏడాదిలో చాలా ఉపద్రవాలు ముంచుకొస్తాయని బాబా వంగ తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా జీవాయుధాల శం నెలకొంటుందని బాబా వంగ అన్నారు వచ్చే ప్రపంచం అల్ల కల్లలం అవుతుందని ఆమె చెప్పారు బాబా వంగ చెప్పినట్టే ఆస్ట్రేలియాలో గతేడాది భారీ వడతలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించిన బాబా కొంతకాలం నుంచి బాబా చెప్పే భవిష్యవాణి వంగష్యవాణి అమెరికాలో ఉగ్రవాద దాడులు జరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వడం వంటివి ఇప్పటికే నిజమయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఐదు భయానక అంశాలు జరగనున్నాయని జ్యోతిష్యం చెప్పారు సహజ జనాల ముగింపు ఉంటుందని సౌర సునామీ తప్పదని ఆమె చెప్పారు బాబా వంకను అధికారికంగా వంగేలియా పిలుస్తారు బల్గేరియాకు చెందిన ఒక ఆధ్యాత్మికవేత్త మౌలిక శాస్త్రవేత్త ఈమె ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియన్ గొజుహో హైలాండ్స్ లోని రూపైట్ ప్రాంతంలో నివసించారు రెండు వేల ఇరవై మూడులో వరుస భూకంపాలు సంభవిస్తుండటంతో ఆమె చెప్పిన జ్యోతిష్యం ప్రపంచ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి సంబంధించిన మానవ జీవితం ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను బాబా వంగ వెల్లడించారు రెండు వేల ఇరవై మూడులో కొన్ని నెలలు చీకటి ఏర్పడనుందని మనుషుల జీవితం నాశనం అవుతుందని ఆమె అంచనా వేశారు భూమి కాక్షిలో మార్పు ఉంటుందని దీంతో భూమిపై అనేక మార్పులకు జరుగుతాయని ఊహించారు సౌర తుఫానుతో సహా అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడనున్నాయని ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పులతో మానవ జీవితం అల్లకల్లోలంగా మారనుందని పేర్కొన్నారు ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటి ప్రజలపై జీవాయుధాలతో దాడి జరగడానికి పరిశోధనలు చేస్తుందని బాబా వంగ చెప్పారు ఈ జీవాయుధాల దాడితో కోట్ల మంది చనిపోతారని పేర్కొన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో భూమి తన కక్షను మారుతుందని అంచనా వేస్తారు స్పేస్ డాట్ కాం ప్రకారం భూమి సూర్యుడికి యాభై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల మైళ్ల దూరంలో తిరుగుతూ ఉంది అయితే ఈ భూమి తిరిగే కక్ష మార్గం గుండ్రంగా లేదు కోడిగుడ్డు ఆకారంలో ఉంది ఈ తరుణంలో గ్రహాల ఆకర్షణ వల్ల భూమి కక్ష మార్గం మారే అవకాశం ఉండవచ్చని దీనివల్ల వాతావరణ మార్పులు ఏర్పడి అతివేడి అతి చలి ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో జీవరసాయన ఆయుధాలపై పరీక్షలు జరిగే అవకాశం ఉందని వంగ అంచనా వేశారు నిజానికి ఈ అంచనాలు చాలా భయంకరమైనదని చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలు ఇప్పటికే భయానకమైన పరిస్థితులు బ్రతుకుతున్నారు అణు విద్యుత్ ప్లాంట్ లో త్వరలో పేలుడు జరుగుతుందని బాబా వంగ హెచ్చరించినట్లు చెబుతున్నారు ఇక్కడ ఉక్రెయిన్ లోని జాపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ ను రష్యా ఆక్రమించుకోవడంతో ఈ అంచనా కూడా నిజమవుతుందేమో అనే ఆలోచన చాలా మందిలో కలుగుతుంది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ పాలకులు ఎలాంటి వ్యక్తులు జన్మించాలో కూడా నిర్ణయిస్తారు మనిషి లక్షణాలను రూపాన్ని కూడా నిర్ణయిస్తారు ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు తగ్గుముఖం పడుతుంది దీంతో ప్రభుత్వ పాలకులు జనన ఎంపికకు అనుకూలంగా చర్యలు తీసుకుంటారు బాబా వంగ రెండు వేల ఇరవై మూడులో రానున్న విపత్తుల గురించి వేసిన అంచనాలు అరవై ఎనిమిది శాతం నిజమయ్యే అవకాశం ఉందని బ్రిటిష్ వార్తా పత్రిక దీని మీద నిర్ధారించింది కేవలం రెండు ఇరవై మూడు గురించి మాత్రమే కాదు రానున్న ఐదు సంవత్సరాల్లో ఏర్పడనున్న పరిస్థితులను బాబా వంగ అంచనా వేశారు ముఖ్యమైన అంచనాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో యూరోప్ దాదాపు కనుబరగవుతుందని పేర్కొంది భూమిపై ఇంతకు ముందెన్నడూ చూడని భారీ సౌర తుఫాను రాబోతుందని వంగ జోస్యం చెప్పారు బాబా వంగ ప్రస్తావించిన సౌర తుఫాన్లు మాస్ బ్లాక్అవుట్లు కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్లకు కారణం కావచ్చు దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి వంగ జోస్యంతో ప్రస్తుతం ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కొత్త శక్తి వనరులను కనుగొనాలనే ఆశతో మనిషి వైపు ప్రాణిస్తాడు తాము దైవికంగా కొలిచే బాబా వంగ చెప్పిన భవిష్యత్తు వాణి తప్పకుండా జరుగుతుందని ఆమె శిష్యులు డంకా బజాయించి చెప్తున్నారు బాబా వంగ పంతొమ్మిది వందల తొంభై చనిపారు కంటి చూపులేని ఆమె రానున్న భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న విషయంపై ఆమె శిష్యులకు చెప్పారు బాబా వంగ భవిష్యవాణి ఇప్పటికీ పుస్తక రూపంలో ఉంది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలు కరోనా మహమ్మారితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక జీవరసాయన ఆయుధాలను తయారు చేస్తే మాత్రం ప్రపంచం మొత్తాన్ని ముప్పు వాటిలే అవకాశం వస్తోంది అయితే వంగా బాబా పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడే ఓ తుఫాను వల్ల కంటి చూపుపోయింది ఆ తర్వాత నుంచి ఆమె ఆకాశం వైపు చూస్తూ భవిష్యత్తును అంచనా వేయగలిగారు ఆమె ఐసి ఉగ్రవాదులు వస్తారని చెప్పింది అది చెప్పినట్లే జరిగింది అమెరికాకు నలభై నాలుగు అధ్యక్షుడిగా ఆఫ్రో అమెరికన్ అవుతారని చెప్పింది బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యారు ఈ విధంగా వంగా బాబా రెండు వేల ఇరవై మూడులో జరిగే విపత్తుల గురించి వివరించారు మరి ఇందులో ఎంతవరకు నిజముందో అవధముందో తెలియదు కానీ ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి రెండు వేల ఇరవై మూడులో వరుస భూకంపాలు సంభవిస్తుండడంతో బాభా వంగా చెప్పిన జ్యోతిష్యం ప్రపంచ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో జీవ రసాయన ఆయుధాలపై పరీక్షలు జరిగే అవకాశం ఉందని వంగా బాబా అంచనా వేసింది మరి చూడాలి బాభా వంగ జోస్యం ఏ మేరకు నిజమవుతుందో